స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మంత్రి పేర్ని నాని జీ ప్లస్ 3 గృహాలు లబ్ధిదారులకు కేటాయించండి టీడీపీ నేతల డిమాండ్ మనోధైర్యంతో కరోనాను ఎదుర్కోండి డాక్టర్ అల్లాడ్ శ్రీనివాసరావు నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చోట్ల మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలియజేశారు నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చోట మరమ్మతులను చేపట్టేందుకు మండలంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సంబంధిత అధికారులు నిలిపివేస్తున్నారని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య తెలిపారు తన కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు తొలుత బందరు మండలం చినకరగ్రహారానికి చెందిన నడకొదిటి వెంకటేశ్వరరావు పెనుబోతు వెంకటేశ్వరరావు నడమల మల్లికార్జునరావు తదితర గ్రామస్తులు తమ ప్రాంతంలో తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని ముఖ్యంగా అర్ధరాత్రులు విద్యుత్ సరఫరా నిలిపివేయడం అదే సమయంలో దోమలు విజృంభించడంతో పిల్లా పాపలతో తెల్లవారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి తమ సమస్య చెప్పుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రూరల్ ప్రాంతాలలో ఇటీవల అప్రకటిత విద్యుత్ కోతల సమస్యపై తొలుత నవీన్ మెటల్ కాలనీ వాసులు నవాబు ఆటో పాండు తన దృష్టికి తీసుకొచ్చారని ఆ సమస్యపై స్పందించిన తాను ఎలక్ట్రికల్ ఏఈ డీఈలను తీసుకొని సబ్ స్టేషన్ కు వెళ్లి అక్కడ రికార్డులను పరిశీలించాలని జూలై నెలలో 34 సార్లు ఆగస్టు నెల 6వ తారీఖు లోపే 5 సార్లు విద్యుత్ నిలుపుదల చేసినట్లు నమోదైనట్లు ఉందన్నారు లోడ్ అధికమైనందున బుద్దాలపాలెం కొత్తపూడి బారాని ఈ సబ్ స్టేషన్ పై మోపడంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు ఈ సమస్యకు తోడు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను వాటి కొమ్మలను తొలగించడం అవసరమైన చోట పాత స్తంభాలను మార్చడం కేబుల్స్ ఇళ్లకు విద్యుత్ సరఫరా అయ్యే సర్వీస్ కేబుల్స్ ను మార్చడం సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ఫార్మర్స్ లో ఆయిల్ మార్చడం ప్రాంతాల వారీగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు ఇలా రకరకాల కారణాలతో వివిధ పనులు నిర్వహించేందుకు విద్యుత్ సరఫరాను నిర్ణీత సమయాల్లో నిలిపివేసి ఆయా పనులు పూర్తి చేస్తున్నారని వివరించారు విజయవాడ లారీ ఓనర్ సంబంధించిన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ లో దాదాపు 186 మంది కృష్ణా జిల్లాలో ఈ ఏడాది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ పూర్తి చేశారని 6 నెలలు పూర్తయినప్పటికీ పరీక్షలు పెట్టడానికి స్లాట్స్ ఖాళీ లేవని చెబుతున్నారని మంత్రి పేర్ని నానికి గోపిశెట్టి నాగదుర్గా ప్రసాద్ సిహెచ్ రాజు ఈశ్వర్ తదితర యువకులు మొరపెట్టుకున్నారు జీవనాధారం కోసం ఏదైనా వాహనాలు నడుపుతూ ఒకవేళ ప్రమాదానికి లోనైతే కనీసం బీమా సైతం దక్కని పరిస్థితి ఉందన్నారు దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కోరారు స్థానిక మల్కాపట్నానికి చెందిన సరింతాజ్ అనే మహిళ తాను ఒంటరి మహిళనని తనకు రేషన్ కార్డు ఇవ్వడం కుదరదని చెబుతున్నారని మంత్రికి విన్నవించింది కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ వర్లగొంది తిప్ప గ్రామానికి చెందిన జల్లా నాంచారమ్మ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకుంది తన భర్త జల్లా పెద్దిరాజు చేపల వేటకు వెళ్లి పడవ ప్రమాదంలో మరణించాడని నాడు 5 లక్షల పరిహారం అందించారని మిగిలిన 5 లక్షల రూపాయలను త్వరితగతిన అందించమని అడిగింది త్వరలోనే ఆ మొత్తం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని ఆమెకు అభయం ఇచ్చారు జీ ప్లస్ 3 గృహాలను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు జీ ప్లస్ 3 గృహాలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని పలువురు టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు గోసంఘం వద్ద నిర్మించిన జీ ప్లస్ 3 గృహాలను పరిశీలించిన ఎమ్మెల్సీ బొత్సుల అర్జునుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తదితరులు లబ్ధిదారులకు గృహాలు ఇవ్వాలని నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి వర్గాల కోసం గృహాలు టీడీపీ హయాంలో నిర్మించడం జరిగిందన్నారు చాలా వరకు గృహాల నిర్మాణం పూర్తయిందన్నారు ఈ గృహాల కోసం పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వానికి సొమ్ము చెల్లించడం జరిగిందన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడుపై కక్షతో ఆయా వర్గాలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని వెంటనే జీ ప్లస్ 3 గృహాలు లబ్ధిదారులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం మరకాని పరబ్రహ్మం ఇలియాస్ పాషా కాసాని భాగ్యారావు గోపు సత్యనారాయణ కొట్టే వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి గృహ నిర్మాణ పథకం పూర్తయినటువంటి ఇళ్లను కూడా 13 నెలల కాలమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి కేటాయించకపోవటం ఆ కేటాయింపుల్లో ఇంతవరకు ఏ పాలసీని వాళ్ళు ఫాలో అవుతున్నారో తెలియకపోవటం చాలా దురదృష్టకరం గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 50,000 కోట్లతో 25,57,000 ఇళ్ళు నిర్మాణం ఆ రోజున చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కేంద్రం ప్రకటించినటువంటి హౌస్ ఫర్ ఆల్ అనేటటువంటి ఒక పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు
పట్టణాల్లో 5 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో 19 లక్షల 57 వేల ఇళ్ళు నిర్మాణాన్ని ఆ రోజున టేక్ అప్ చేసి దశల వారీగా పండగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఆ రోజున చేపట్టడం జరిగిన విషయం ప్రజలందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. పక్క గృహాల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం దాదాపుగా చివరి దశలో చేరుకున్నారు. ఆ రోజున ఇళ్ల కేటాయింపు ఇచ్చిన తర్వాత వాళ్ళతో డబ్బులు కట్టించుకోవడం కూడా జరిగింది. వాళ్ళు 50,000 రూపాయలు డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 100 లక్షల రూపాయలు డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ రోజున 500 అప్లికేషన్కి పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రోజున మేము ఏం చెప్తున్నామంటే ఆ రోజున అర్హతను బట్టి, తెల్ల కార్డును బట్టి, వాటి పేదరికాన్ని బట్టి మేము ఖచ్చితంగా అన్ని కోణాలు కూడా పరిశీలించిన తర్వాతే ఇళ్ల కేటాయింపు జరిగింది. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక పథకం అమలు చేసేటప్పుడు లబ్ధిదారుని ఎంపిక చేసిన తర్వాత దాని యొక్క వాళ్ళ చేత డబ్బులు కట్టించుకున్న తర్వాత ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటుంది. ఇవాళ ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, ముఖ్యమంత్రులు మారుతూ ఉండొచ్చు, కానీ ప్రభుత్వం యొక్క తలపెట్టినటువంటి విధానాలు మారకూడదు. ఇవాళ పేదవాడు అనేది, పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్క గృహం నిర్మించుకోవాలనే ఒక కళ ఉంటుంది. ఆ కళని సాకారం చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఇవాళ 15 నెలలు మీరు మేలో వచ్చారు, ఇవాళ ఆగస్టు, ఇవాళ 15 నెలల కాలం మీరు వచ్చాయి. ఇవాళ వరకు సరైన నిర్ణయం తీసుకెళ్ళిపోతున్నారు. మచిలీపట్నంలో 6,000 ఇళ్ళు గృహ నిర్మాణానికి ఆ రోజు అప్లికేషన్లు పెట్టుకున్నారు చాలామంది ప్రజలు, మచిలీపట్నం ప్రజలు. దాంట్లో 4,200 మంది డీడీలు కడతాం జరిగింది. దీంట్లో అన్ని పార్టీల వారు కూడా కడతామనే జరిగింది. ఏ ఒక్క పార్టీనో కాదు, అన్ని పార్టీల వారు, పేదవాళ్ళందరూ కూడా కడతాం జరిగింది. దాంట్లో వాళ్ళు 50,000 రూపాయలు డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ అయితే 100,000 రూపాయలు, 500 రూపాయలకి ఇంకా ఆ కామన్ హాల్ కూడా కడతాం జరిగింది. వీటన్నిటి కూడా 4,200 మంది దగ్గర డీడీలు ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారు మరి ప్రభుత్వ పరంగా తీసుకుంటం జరిగింది. కానీ ఆ రోజు గృహ నిర్మాణాలు 90% దాకా జరిగినాయి. ఇంకా దానికి పైప్ లైన్లు వేసి డ్రైనేజీలు కడితే పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు వచ్చిన ప్రభుత్వం దాన్ని నిర్వర్తించకుండా వాళ్ళ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందన్నాము అని చెప్పి దీంట్లో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది రాజకీయం చేస్తానికి చాలా దురదృష్టకరం. పేదవాళ్ళ సొంత ఇళ్ళు కార్యక్రమాన్ని కూడా మీరు రాజకీయం చేసం తగదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ అల్లాడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా బాధితులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదని, అనేక మంది కోవిడ్ నుండి చికిత్స అనంతరం కోలుకుంటున్నారన్నారు. మనోధైర్యానికి మించిన మందు లేదని, అనవసరంగా కరోనా గురించి భయాందోళనలు విడనాడి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పౌష్టికాహారం, స్వీయ నియంత్రణ, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటితో పాటు రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. త్వరలో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటుందని డాక్టర్ అల్లాడ తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాలి. ఇప్పటికీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా దీనిపై ఎంతో కొంత అవగాహన వచ్చినా కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ అని మనం ఆపుకోలేకపోతున్నాం. దానికోసమే మన 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ సిస్టమ్ పెట్టారు. అయినా కూడా కొన్ని చోట్ల జనాలు విరివిగా తిరగటం, మాస్కులు లేకుండా ఉండటం, శానిటైజర్ వాడకుండా షాప్స్లో అమ్మటం జరుగుతుంది. దానివల్ల చాలా ప్రమాదం ముంచుకున్నది. రాబోయే సెప్టెంబర్ అంటే వర్షాకాలం బాగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వైరల్ ఫీవర్స్, మామూలు వైరల్ ఫీవర్స్ అలానే కరోనాకు సంబంధించిన ఫీవరు, ఈ రెండు కూడా మిక్స్ అయిపోయి ఏది ఎలా ఉందనేది చాలామంది భయభ్రాంతులకు గురై, ప్రతి ఒక్కరు కూడా జ్వరం రాగానే టెస్ట్ చేయించుకోవాలి, జ్వరం రాగానే నాకు కరోనా వచ్చేసి భయపడిపోయి ఎవరి కాళ్ళు ఆ భయంతో, ఒకవేళ కరోనా వచ్చినా కూడా ఆ భయంతోనే చనిపోతున్నారు. కానీ వ్యాధిరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. పూర్తిగా ప్రభుత్వం వారు మనకి కావాల్సినటువంటి ఖరీదు గల ఇంజెక్షన్స్, అంటే ఇంజెక్షన్స్ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్లు ప్రభుత్వం వారు పూర్తిగా స్టోర్లో ఎప్పటికప్పుడు స్టాక్ ఉండేట్టు చూస్తున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి సీరియస్ కండిషన్ అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి షిఫ్ట్ చేస్తున్నాం. మీడియంగా ఉంటే ఇక్కడే వైద్యం జరుగుతుంది. అలానే బయట విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, పెనమనే సిద్ధార్థలో కానీ, అలానే మన నిమ్మరావు కానీ అక్కడ కూడా వైద్యం జరుగుతుంది. సో దీని గురించి భయపడి, దానిపై లేనిపోని అపోహలు తీసుకుని, ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా భయపెట్టేసి బాధపడిపోయి చాలామంది ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, దానివల్ల కరోనా వల్ల కాకుండా వాళ్ళకున్న కోమార్బిడిటీస్ అంటే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లం అవి ముదిరి చాలామంది చనిపోతున్నారు. దయచేసి దీనిపై పూర్తిగా అవగాహన తీసుకుని ధైర్యంగా ఉండండి, భయపడద్దు. స్టార్టింగ్లోనే ఈ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంది కాబట్టి
బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజవలి వెల్లడించారు. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజవలి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో చల్లపల్లి మండలం చల్లపల్లిలో ఒక కేసు, మోపిదేవి మండలం మోపిదేవిలో ఒకటి, బండుమిల్లి మండలం పెదతుమిడిలో ఒకటి, మలపరాజగూడెంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో బందర్ డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 974 చేరిందన్నారు. వీటిలో 607 కేసులు బందర పట్టణ ప్రాంతంలోవి కాగా 367 కేసులు గ్రామీణ ప్రాంతానికి చెందినవిగా అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణ పాటిస్తూ శానిటైజర్లు ఉపయోగించి మాస్కులు ధరించాలని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పోలీస్ సిబ్బందికి సూచించారు. కరోనా నియంత్రణలో భాగస్వామ్యులు అవ్వాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పోలీస్ సిబ్బందికి సూచించారు. సంజీవని వాహనం ద్వారా పోలీస్ సిబ్బందికి నిర్వహించిన కోవిడ్ టెస్టుల కార్యక్రమం ఆయన ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది శ్రేయస్సు దృష్ట్యా 50 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ చర్యలు పాటిస్తూ విధులకు హాజరు కావాలని, విధిగా మాస్కులు గ్లౌజులు ధరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ల సదుపాయం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే వెంటిలేటర్ సదుపాయం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. వెంటిలేటర్ల ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత సిబ్బందిని నియమించాలన్నారు. కోవిడ్ టెస్ట్ రిపోర్టుల వెల్లడిలో జాప్యాన్ని నివారించాలని వారు కోరారు. కోవిడ్ టెస్ట్ రిపోర్టు వచ్చేలోపు బాధితులకు వైద్య చికిత్స అందించాలన్నారు. కోవిడ్ బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం, మారగాని రేణుకుమార్, పి వెంకటరామరాజు, వీరబాబు, రాజశేఖర్, దనికొండ చిన్ని, శేషుబాబు, పిచ్చేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్స్ ఉండి దాన్ని వినియోగించట్లేదు కాబట్టి దాన్ని వినియోగంలో తీసుకొచ్చి వెంటిలేటర్ డాక్టర్ని వెంటిల అటెండర్ అపాయింట్మెంట్ చేసి వెంటిలేటర్లు అమలు తీసుకొస్తే జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నిన్నగా మన కుర్రోడు కూడా అతను చనిపోయాడు. వెంటిలేటర్ అప్పట్లో విజయవాడ తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్తే విజయవాడలో చనిపోయాడు. అలా కాకుండా వెంటిలేటర్లు అమలు ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మా బీసీ సంఘం కోరుతున్నాం. సరే, 2-3 రోజులు చేస్తానని వాడిగా హామీ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది ఈ కోవిడ్ వైరస్ ప్రజలు కాకుండా సామాన్య ప్రజలు సుస్థితితో చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ప్రతిదానికి మీకు వైరస్ ఉంది అనే టెస్ట్ అంటున్నారు, వారం అంటున్నారు, 4 రోజులు పడుతుంది, ఈ లోపు అసలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా వైరస్ ఉన్న వాళ్ళకి వైరస్ సపరేట్ చేసి జబ్బుతో వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా వైద్యం చేయాలని మా బీసీ సంఘం కోరుతున్నాము. అలాగే ఇది చాలా కాలం అంటే సంవత్సరం బట్టి పెండింగ్ ఉండిపోయినాయి ఈ కిట్లు వెంటిలేటర్స్, దాన్ని కూడా అమల్లో తీసుకురావాలని అడిగినప్పుడు 2-3 రోజులు చేస్తానని హామీ ఇచ్చారు. ఇలా చాలామంది ప్రాణాల మీదకి వస్తున్నాయి. సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది ఎవరు అంటే సామాన్య ప్రజలు, మధ్యతరగ దిగుతరగ వాళ్ళు ఇబ్బంది పడకుండా వెంటనే ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం చేయాలని మా బీసీ సంఘం కోరుచున్నాము. మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్ సౌకర్యం లేదు. ఉన్న వెంటిలేటర్లు విజయవాడ తరలించడం జరిగింది. అలాగే మన మచిలీపట్నంలో ఏదన్నా ఆక్సిజన్ ప్రాబ్లం వెంటిలేటర్ ద్వారా ఎడితే మనిషి కొద్దిగా కోలుకోవడానికి, ఆ రోగం నుంచి కోలుకోవడానికి బాగుంటుంది. అలా కాకుండా ఏదొచ్చినా సరే కోవిడ్ టెస్ట్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటారు ప్రైవేట్ వాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్ అని ఇలా రకరకాలుగా పొంతలనే సమాధానం చెప్తున్నారు వైద్యులు కూడా. దాని గురించి గట్టిగా స్పందించి ఇక్కడ వెంటిలేటర్లు ఏర్పాటు చేసి ఇది చేయాల్సిందిగా, తగు చర్య తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. అలాగే ఇవాళ కోవిడ్ వల్ల బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కరోనా వచ్చి చనిపోయే వాళ్ళు అతి తక్కువ మంది అయితే మామూలుగా గుండె జబ్బు కానీ, పలుసరేటు పడిపోవటం, ఊపిరితిత్తులు కానీ ఇలాంటివి పాడైపోయి చచ్చిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకని దీని మీద ప్రభుత్వం తగు చర్య తీసుకుని పేదవారిని చక్కగా అందరికీ మంచి వైద్యం అందించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి మెమరాండు మా బీసీ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం డివిజన్లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణలో వైద్య విధానంలో మార్పు రావాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. మచిలీపట్నం డివిజన్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణలో ప్రస్తుత వైద్య విధానంలో మార్పు రావాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో కరోనా కేసులు, సాధారణ జ్వరం వచ్చిన కేసులు మధ్య తేడా, రోగులు తెలుసుకోకపోవడం వల్ల వైద్య విధానం అందరికీ అందడం లేదన్నారు. కరోనాలో హౌస్ ఐసోలేషన్ ఉండమని చెప్పినా
సంబంధిత రోగులకు మందులు అందకపోవడం వైద్య విధాన లోపం వల్ల రోగులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన ఇద్దరు చనిపోవడం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏ ఆసుపత్రిలో తక్షణమే చేర్చుకోకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడలేక ప్రైవేట్ ఆసుపత్రి అక్రమ నిబంధనలకు అంగీకరించి వెళ్లవలసి వస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు గుర్తించడం లేదని, బెడ్లు ఖాళీ లేవని, జాయిన్ చేసుకోకపోవడం విచారకరమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో రోజుకి ఒక పేషెంట్ వద్ద 30,000 రూపాయలు వసూలు చేస్తూ అడ్డంగా దోచుకుంటున్న ఆసుపత్రులు, పై అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. మచిలీపట్నంలో 250 పడకలతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమని, యుద్ధ ప్రాతిపదికన మచిలీపట్నంలో 250 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు. కరోనా పాలసీ కవరేజ్ అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలు, మీరు తీసుకున్న ట్రీట్మెంట్ స్వర్ణ ప్యాలెస్ వంటి అనధికార హోటల్లో తీసుకున్నారు కాబట్టి మీకు పాలసీ వర్తించదని తిరస్కరిస్తున్నారన్నారు. ఇంతవరకు ఒక్క కరోనా పాలసీ కూడా సొమ్ము చెల్లించిన ఇన్సూరెన్స్ కంపెనీలు లేకపోవడం బాధాకరమని, ఏది ఏమైనా తక్షణమే సరైన వైద్య విధానం పేషెంట్లకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రాణాలు నిలపాలని బాలాజీ కోరారు. ప్రజలు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉండవలసిన అవసరం, స్వీయ నియంత్రణలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇది మీకు వైట్ రసీదు ఏమో, ఆన్లైన్ పేమెంట్ లేదు, బ్లాక్లోనే కట్టాలి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తూ ఉన్నాయి. వీళ్ళు గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ ఏమీ కట్టలేదు. ఒక రసీదు లేకపోతుంటే దీని మీద ఇన్కమ్ అధికారులు దీని మీద స్పందన లేదు. ప్రభుత్వం చేసిన ట్యాక్స్ ఏమీ చెల్లించకుండా ఏకపక్షంగా కరోనా పేరుతో దోస్తు ఉన్నటువంటి హాస్పిటల్ మీద ఉక్కుపాదంతో వీళ్ళు అణిచివేయాలి. ఇవాళ ఇద్దరు మనుషులు చనిపోతే ఈ రోజు వరకు ఎటువంటి అరెస్టు జరగలేదు. బెజవాడలో ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని కానీ, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం కానీ 24 అవర్స్లో అలా అరెస్ట్ చేస్తుందిగా బాధ్యత తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మచిలీపట్నంలో కూడా స్టీమ్ లైన్లు పెట్టాలి. ప్రతి వార్డులో కూడా గతంలో కనీసం బారిగేట్ నిర్మించారు, పోస్టులు పెట్టారు, బ్లీచింగ్ కొట్టారు, ఇప్పుడు మొత్తం గాలి వదిలేశారు. ఎక్కడా కూడా ఎవరింట్లో కరం ఉందో తెలియదు. ప్రభుత్వ లెక్కలన్నీ కూడా సరైనవి కావు. వాళ్ళు ఏ సందులో చూసినా, ఏ ఇంట్లో చూసినా వాళ్ళ కరోనా వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. అసలు అంకెలన్నీ సఫర్ చేస్తూ ఉన్నారు. వెంటనే రిపోర్ట్లు రావడం లేదు. విజయవాడ నుంచి మందులు వచ్చి 3,300 రూపాయలకి టెస్టులు చేస్తామని చెప్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక్క కేసైనా ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే అదనగా చూసి ఇన్సూరెన్స్ కంపెనీలు కరోనా పాలసీ అని చెప్పి తీసుకొని 400,000 రూపాయలు ప్రీమియం చెల్లించుకొని ఒక్క కేసు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వరకు కూడా ఒక కరోనా పేషెంట్కి ప్రీమియం చెల్లించిన దాఖలు ఎక్కడ కూడా లేదు. శవాల మీద చెల్లదేరుకునే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు, ఇన్సూరెన్స్ కంపెనీలు జనాన్ని దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా చూడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెంటనే స్పందించాలి. దీని మీద కోవిడ్ పేషెంట్లకి తక్షణమే మన మనోధైర్యాన్ని, తక్షణమే మందులు అందుబాటు, తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సదుపాయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మచిలీపట్నం నుంచి విజయవాడ తరలించినటువంటి మరి మిషన్స్, ఈ శ్వాస సంబంధించిన మిషన్స్ ఏమైతే ఉన్నాయో, ఆ వెంటిలేటర్స్, 9 వెంటిలేటర్స్ విజయవాడ తీసుకెళ్లారు. ఆ వెంటిలేటర్స్ వెంటనే మచిలీపట్నం తీసుకురావాలని, తద్వారా అవినిగడ్డ, పెడన, మచిలీపట్నం, పామర్, తూర్పు కృష్ణాలో ఉన్న 10 లక్షల మందికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దీని మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకొని దీనిలో 5-man కమిటీ ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ ఫోన్స్ కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమీ కూడా పనిచేయట్లేదు, స్పందన లేదు. దీని మీద కూడా చర్య తీసుకోవాలని మేము అధికారిని కోరుతున్నాం. వాసవి గోశాల ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాసవి గోశాల ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నట్లు నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులతో ఈడెపల్లిలోని శ్రీకృష్ణ సత్సంగంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం గోపూజ, శ్రీకృష్ణ పూజ, సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం జరుగుతాయన్నారు. కరోనా పరిస్థితుల వలన భక్తులు గృహాల వద్దే శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. స్వాస్త్రి శ్రీ చంద్రమానేన శ్రీ శర్వారి సంవత్సరం సందర్భంగా శ్రావణ బహుళాష్టమి 12/8/2020 బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో గత
కొన్ని సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని రంగరంగ వైభవంగా చేస్తా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి బందర్లో ఉన్నటువంటి కృష్ణ భక్తులు, గోప్రేమికులు, అట్లాగే ఏదైతే సనాతన ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరూ కూడా జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని బందర్ను ఒక బృందావనంగా చేసేటువంటి సాంప్రదాయం మనం కొనసాగిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా రేపు బుధవారం ఉదయం 9 గంటలకి ఇడేపల్లి హరే కృష్ణ సత్సంగ కేంద్రం దగ్గర ఈ భౌతిక జగత్తు మొత్తాన్ని నడిపించేటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావ దినోత్సవం, అంటే ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క పుట్టుక, దాన్ని మనందరం కూడా తలుచుకోవాలి. కృష్ణుని మనం చూసినట్లయితే ఆయన అమ్మని ఏ విధంగా ప్రేమించాలి, యశోదని ఏ విధంగా ప్రేమించాడో మనం చూసాం. అట్లాగే అన్నదమ్ముల ఐక్యత, బలరాముడితో ఏ విధంగా ఐక్యతగా ఉన్నటువంటి ఇది మనం చూసాం. తన నమ్ముకున్నటువంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం ఏదైతే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి తన మనుషుల్ని కాపాడుకో చూసాం. కృష్ణుని యొక్క లీలలు, భగవంతుడు భూమి మీద కృష్ణావతారం ఎత్తి ఆయన చూపించిన లీలలన్నీ కూడా ఒకసారి ఆ రోజున జన్మాష్టమి రోజు మనం. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. మోపిదేవి మండల పరిధిలోని అడపవారి పాలెంలో 61 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, గతంలో ఒక సర్టిఫికేట్ కావాలంటే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదని, కాగా నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సర్టిఫికెట్లు వస్తున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వారి చెంతకు చేరే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, అంతేకాకుండా రైతులకు సలహాలు, సూచనలు రైతు భరోసా కేంద్రం ద్వారా అందించడం ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అనడానికి నిదర్శనమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ 2 సార్లకి వెళ్ళిన మీ పని అయిపోయేటట్టుగా గ్రామ వాలంటీర్స్ బాధ్యతగా అన్ని పనులు చూస్తున్నారు. మీకుండే ఇబ్బందులు సచివాలయంతో చెప్తే సచివాలయం ఎంఆర్ఓ ఆఫీస్కి తహసీల్దార్ దగ్గర మాట్లాడి మొత్తం పనులన్నీ పూర్తి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా వ్యవసాయదారుడికి మరింత అందుబాటులో ఉండటం కోసం ఆర్బీకేలు తీసుకొచ్చారు. ఈ ఆర్బీకేల మూలంగా మీకేమైనా ఎరువులు కావాల్సి వచ్చినా, విత్తనాలు కావాల్సి వచ్చినా ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే, ఎక్కువ మోతాదులో బుక్ చేసుకుంటే తీసుకొచ్చి ఇక్కడే మీకు చెప్పే బాధ్యత తీసుకున్నారు. అన్ని రకాలుగా వ్యవసాయానికి గ్రామాల్లో ఉండే ఇబ్బందులు లేకుండా పెద్ద పేద ప్రజానీకానికి ఉపయోగపడ్డట్టుగా ఇవన్నీ ఉపయోగపడతాయి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ, ఆయన మరింత కాలం మన ముఖ్యమంత్రిగా ఆరోగ్యంగా ఆయన జీవితకాలం మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ సూచనలు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు మీరు పాటించండి, కరోనా ఇవాళతో పోయింది అనుకోకండి, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి, ఆ కచ్చీపులు కూడా తుళ్ళు కానీ కట్టబాకండి, ఎందుకంటే కసేపు ఆగిన తర్వాత ఆ కచ్చీపు తుండు దులిపి మళ్ళీ తిరగేసి కడతారు. దీని మీద పడిన ఏ క్రిములు ఉన్నాయో అవి మళ్ళీ మన కడుపులోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా కంపల్సరీగా మాస్క్ పెట్టుకోండి, మాస్క్ లేకుండా బయటకు రాబాకండి, మినిమం డిస్టెన్స్ 2 మీటర్లు పాటించండి. అది కానీ పాటించకపోతే ఈ కరోనా మన ఇబ్బంది పెడుతుంది. 108లు కానీ 104లు కానీ వచ్చినాయి, అవి వాళ్ళు లేకపోతే ఎంత ఆదరణ పడేవాళ్ళము. ఇంతకు ముందు గవర్నమెంట్ లో మీరు చూస్తున్నారు టైర్లు లేవని వాళ్ళు ఫోన్ చేస్తే, ఆయిల్ లేదని చెప్పేవాళ్ళు. ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అది షెల్టర్ లేదంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో దానికి వాళ్ళు ఉండడానికి ఏమి ప్లేస్ లేవుంటాడు. ప్రజల అవసరాల కోసం, ప్రజల ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం ముందు ఆటి షెల్టరా వాళ్ళకి ఏం కావాలా స్పెసిఫిక్గా చూడరు. ప్రజల ఇబ్బందులు లేకుండా గట్టెక్కించిన తర్వాత వాటికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చూస్తారు గవర్నమెంట్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఎడల సిత్తశుద్ధితో, ప్రజల ఆరోగ్యం ఎడల పనిచేస్తున్నారు. ఆయన మనం అన్ని విధాలా ఆయన మద్దతు కోరుకుంటున్నాం. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి పి సాయిబాబు పేర్కొన్నారు. కరోనా వైరస్ నిరోధానికి పూర్తి అవగాహనతో ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, శానిటైజ్ చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి పి సాయిబాబు సూచించారు. చల్లపల్లి మండల పరిధిలోని ఒక్కలగడ్డ పంచాయతీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ వారు ముద్రించిన కరోనా వస్తే ఏం చేయాలి అనే సమగ్ర సమాచారంతో కూడిన కరపత్రాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చల్లపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో డిపిఓ ఆవిష్కరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముద్రించిన కరపత్రాలు ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేవిగా ఉన్నాయని, ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు వారి చేత చదివించాలని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్సలు, ఆసుపత్రుల సౌకర్యాల కల్పన, మేలైన ఆహారం ఇలా అన్ని అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ముద్రించిన కరపత్రాలను కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చల్లపల్లి మండల శాఖ ప్రతినిధులు నడకుదురు లీలా బ్రహ్మేంద్ర, ఎండీఏకే జిలాని ఆకురాతి హరిప్రసాద్, ఈఓఆర్డి అశోక్, కార్యదర్శులు పి సుకుమార్, వి రంగారావు, వి నరసింహరావు, బివి సుబ్బారావు, పిట్టి రాంబాబు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటున్నారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందువల్ల మనకి లాక్డౌన్ లేకపోయినా ఇంతమంది ప్రజలు ఫ్రీగా తిరుగుతూ వాళ్ళ లైవ్లీహుడ్ని మెయింటైన్ చేయగలుగుతున్నారంటే కేవలం ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు అనే సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు కూడా నేను ఇచ్చే సలహా, ముఖ్యంగా ఈ జిల్లా ఆఫీసర్గా మాస్క్ ధరించండి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్స్ ఉండాలి, శానిటైజ్ లేదా సోప్తో అనుక్షణం ప్రతి ఫ్రీక్వెంట్గా అరచేతులు మనకి క్లీన్ చేసుకున్నట్టయితే కొంచెం మోచేతి వరకు కూడా ఈ వైరస్ మనకు వచ్చిన కూడా ఇమ్మీడియట్గా అది ఇదైపోతుంటుంది. సో దయచేసి ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునేటటువంటి అలవాటు చేసుకోండి. అలాంటి సి విటమిన్ ఎక్కువ ఉండే పదార్థాలు కానివ్వండి లేదా టాబ్లెట్స్ లాంటివి కూడా తీసుకున్నట్టయితే ఎంత త్వరగా దీనికి ముందు వ్యాక్సిన్ అనుకుంటారో అప్పటి వరకు కూడా మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే, ఎందుకంటే ఇది ఒక్కళ్ళకి వస్తే పోయేది కాదు, వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళ సొంత రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా దూరం పెట్టే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మనకి ప్రపంచానికే వచ్చింది. కాబట్టి ఇంట్లో ఒక అన్న వస్తే తమ్ముడే భయపడుతున్నాడు, భర్తకు వస్తే భార్య భయపడిపోతుంది, కొడుకు వస్తే తండ్రి భయపడిపోతున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సోషల్ డిస్టెన్స్ని డెఫినెట్గా దీన్ని ఎదుర్కోవచ్చని పదే పదే ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా ఒక 4 పేజెస్లో కరోనా అవేర్నెస్ ఇచ్చారు. దాన్ని ఎలా వస్తుంది, ఏ లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవాలి, ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా వీళ్ళు చాలా గొప్పగా లిటరేచర్ రాశారు ఈ పాంప్లెట్లో. దయచేసి దీన్ని కూడా వాలంటీర్స్ అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఉన్న పాంప్లెట్ని ప్రజలందరికీ ఇవ్వండి. ఇవ్వటం కాదు, వాళ్ళతో చదివించండి, ఆ జాగ్రత్తలు కూడా తీసుకునేట్టుగా చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాటుసారా అమ్మినా తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని అవినిగడ్డ ఎస్ఐ సందీప్ తెలిపారు. నాటుసారా అమ్మినా తయారు చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అవినిగడ్డ ఎస్ఐ సందీప్ తెలిపారు. అవినిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి శివారు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 3 వ్యక్తుల దగ్గర సారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను, కుండల్లోని సుమారు 120 లీటర్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసి, అదేవిధంగా వీళ్లు సారా కాస్తుండగా పట్టుకుని వాళ్ల దగ్గర నుండి 1 లీటర్ సారాని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని అవినిగడ్డ ఎస్ఐ సందీప్ తెలిపారు. వీరు తుంగల ఏడుకొండలు, తుంగల నాగేశ్వరరావు, గుడివాక ఏడుకొండలు అదుపులోకి తీసుకున్నామని, 3 వేకనూరు గ్రామానికి చెందిన వారేనని, వీరిని కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాటు సారా కానీ లేక మద్యం కానీ ఎవరైనా అమ్మినట్లయితే లేదా అమ్ముతున్నారు అనే సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అట్లా ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.